జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సంఘ సేవకులు, ప్రజా అభ్యుదయవాది, నిరంతరం ప్రజా హితం కోసం పరితపించే యువతేజం, గౌరవ శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు మరియు సూర్యకుమారి దంపతులకు మా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇట్లు ఎన్వీఆర్ఆర్ యువసేన సభ్యులు. హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్ కి అలవెన్స్ కుదింపు ఆలోచన విరమించాలని, పనికి తగ్గ వర్కర్స్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి మాట్లాడుతూ, వేతన సవరణ చేయాలంటే ముందుగా హెల్త్ అలవెన్స్ కుదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది కార్మిక వ్యతిరేక చర్య అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అందుకోసం వేతనాలు పెంచాలి కానీ తగ్గించడం సమంజసం కాదని అన్నారు. గత ఏడాది కాలంగా కోవిడ్ శానిటేషన్ వర్కర్స్ జీతాలు ఇవ్వకపోవటం వల్ల ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. 33,52,000 రూపాయలు కార్మికుల పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలలో జమ చేయకుండా ఎగనామం పెట్టారని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ విస్తరిస్తున్నా తగినంత మంది కార్మికులు లేకపోవటం వల్ల పనిభారం పెరుగుతుందని, తగినంత మంది కార్మికులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని ఎడల 5 రోజుల తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ మురగన్, కార్యదర్శి ఎస్ రవి, ఎస్ రమేష్, దివాకర్, శంకర్, కూర్మారావు, తిరుపతి, ప్రకాష్, ముఖి, రాజ్ కిషోర్, త్రివేణి, జగ్గుముఖితో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అందరు ఉద్యోగులని జీతాలు పెంచుతున్న క్రమంలో మున్సిపల్ శానిటేషన్ వర్కర్ కూడా జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే నామమాత్రం పెంచి ఇవాళ 6,000 రూపాయలుగా ఇస్తున్నట్టు హెల్త్ అలవెన్స్ కుదించాలని ప్రభుత్వం చూస్తున్నది. దీనివల్ల కార్మికులు చాలా నష్టపోతారు. కనీస వేతనం ఎంత ఉండాలన్నది కేంద్ర గవర్నమెంట్ కమిటీ ఒకటి చెబుతుంది. కనీసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక్కరికి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెబుతున్నప్పటికీ అది ఇవ్వకుండా ఇస్తున్న హెల్త్ అలవెన్స్ కూడా రద్దు చేయాలన్నాం సరైన పద్ధతి కాదు. వెంటనే ఆందోళన ఆలోచన విరమించాలి. ప్రభుత్వం ఆలోచన విరమించాలని కోరుతున్నాం. ఏదైతే బకాయిలు 5 నెలలుగా ఉన్నాయి, ఈ కుదిస్తామన్న పేరుతో ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. గత 5 నెలలుగా హెల్త్ అలవెన్స్ బకాయిలు ఇవ్వడం లేదు. గత సంవత్సరం కాలంగా కోవిడ్-19 కార్మికుల జీతాలు సంవత్సరకాలంగా ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేసింది. మున్సిపాలిటీలో తీర్మానం చేసి కూడా తీర్మానం అమలు చేయకుండా పక్కన పెట్టి ఆదేశాలు ఇవ్వకుండా, ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి ఇవాళ కార్మికులు అర్ధాకలతో ఉన్నటువంటి పరిస్థితి, ఆకలితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కార్మికుల సమస్యలు అంటే పరిష్కారం చేయకపోతే 5 రోజులకు టైం ఇస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే అవసరమైతే నిరవధిక ఆందోళనకి సమ్మెకైనా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనేక సార్లు ఈ విషయంపై ప్రభుత్వాన్ని విన్నవించిన ఎటువంటి చర్యలు ఉండడం లేదు. ఎప్పటికైనా ఒక చర్య తీసుకోకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం.